హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్తా అన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, లోకేష్ గారు సీక్రెట్ గా లండన్ వెళ్ళినట్టు ఒక వార్త వైరల్ అవుతుంది సార్, మరి వెళ్ళారా? వెళ్తే దానికి రీజన్ ఏంటి సార్, ఎందుకు వెళ్ళారు? వెళ్ళాడా లేదని మనం చెప్పలేము, ఎందుకంటే మనకేమి విశ్వసనీయమైన సమాచారం ఏమి లేదు. కానీ వెళ్ళాడనే ఒక వైరల్ అయితే అవుతుంది. ఎందుకు వెళ్ళుండొచ్చు అనే ఒక ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే లోకేష్ లండన్ వెళ్తే ఎప్పుడు వెళ్ళి ఉండాలి, ఢిల్లీలో ఉన్నప్పుడు వెళ్ళి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వెళ్ళడానికి ఇక్కడ తెలిసిపోతుంది, ఢిల్లీలో అయితే తెలియదు. కొద్ది రోజులు ఆయన కనబడట్లేదు అని కూడా రాశారు. అప్పుడు ఆ కాంటెక్స్ట్లో వెళ్ళుండొచ్చు, ఎందుకంటే కొంత మీడియా గ్యాప్ ఉంది, అతను ఎక్కడున్నాడో ఏంటనేది తెలీదు. ఆ టైంలో లండన్ వెళ్ళి ఉండే అవకాశం ఉంది. దీంట్లో రెండు కారణాలు చెప్తున్నారు. ఒకటి, ఈ కేసుకు సంబంధించి లండన్ వెళ్లాల్సిన అవసరం ఏర్పడడం. ఎందుకంటే ఈ కేసులో సాల్వే అక్కడే ఉంటాడు, లండన్లో ఉంటాడు. ఎందుకంటే ఆయన రీసెంట్గానే థర్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు, లండన్లో ఉంటాడు. అందుకనే ఆయన కోర్టులకి రాడు, అక్కడ నుంచే వర్చువల్గా మాత్రమే వాదిస్తున్నాడు. కాబట్టి సాల్వేతో మంతనాల కోసం సాల్వేతో కలిసి డైరెక్ట్గా మాట్లాడడం, అట్లాగే సాల్వేకి ఇవ్వాల్సిన డబ్బుల్ని అక్కడే అరేంజ్ చేసి ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమాలకు అక్కడ వెళ్ళాడు. అట్లాగే అది ఏంటంటే, ఓన్లీ కేసును ఎలా డీల్ చేయాలనే దానికైతే సాల్వేని పోయి కలవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ ఈరోజు ఆర్కే రాసినట్టుగా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం కోసం కూడా వెళ్ళుండొచ్చు. మనం ఏమన్నా చేయగలమా? ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా బీజేపీ కంట్రోల్లో అన్ని వ్యవస్థలు ఉన్నాయనేది చెబుతున్నారు, వాళ్లే విమర్శిస్తున్నారు జగన్ కంట్రోల్లో, బీజేపీ కంట్రోల్లో. అందుకనే 50 రోజులు ఆయనకి బెయిల్ ఇవ్వకుండా పెట్టారనేది ఆర్కే మాట్లాడుతున్నాడు. నిజానికి వాళ్ళకి బెయిల్ వేసిందే 30 రోజుల తర్వాత వేశారు వాళ్ళు. వాళ్ళు వేసిందే క్వాష్ పెట్టేషన్. మీరు బెయిల్ వేయగానే మీకు బెయిల్ వచ్చేయాలంటే ఎలా అవుతుంది? మిగతా వాళ్ళకి రాని న్యాయం మాకు మాత్రం జరగాలని ఎందుకు అనుకుంటారు? అది ప్రాబ్లం. ఎందుకంటే అందరికీ న్యాయం అట్లాగే ఉండాల. ఆ కోడికత్తి కేసులో జన్నుపల్లి శ్రీనివాస్కి 5 ఏళ్ళుగా బెయిల్ రాలే. మరి దాని మీద ఎప్పుడైనా ఎడిటోరియల్ రాశాడు ఆర్కే? ఎప్పుడైనా లోకేష్ దాని మీద మాట్లాడాడు? ఇప్పుడు మాట్లాడుతున్నాడు లోకేష్ దాని మీద కూడా, ఇప్పుడు ఆర్కే మాట్లాడుతున్నారు. ఎందుకు? ఈ కేసులో వాళ్ళకి 50 రోజులకు బెయిల్ రాలేదు కాబట్టి వేరే వాళ్ళ అన్యాయాలు కూడా ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. అంటే తమ బాధ ప్రపంచం బాధ కాబట్టి ఇప్పుడు మిగతా వాళ్ళకి కూడా అన్యాయం జరిగిందనేది తమ బలాన్ని పెంచుకోవడానికి తమ కేసులో ఆర్గ్యుమెంట్ మాట్లాడుతున్నాం. సో లోకేష్ ఆ రకంగా ఉన్న వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి వెళ్ళాడా లండన్కి అన్న ఒక వెర్షన్ వస్తుంది. వెళ్ళినా కూడా పనులు కావట్లేదు అనేది. ఎందుకంటే ప్రతి ఒక్కడు వ్యవస్థలు మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాడు. నువ్వు నేను ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారనుకోరున్నా ఏదో కేసులో, నేనేం చేస్తాను? నాకున్న సర్కిల్కి ఫోన్ చేస్తానా? సార్ ఏదో చూడండి సార్ అంటానా? ఎవరినో పట్టుకొని, ఎవరినో ఏసీపీనో డీసీపీనో పట్టుకొని ఆ లోకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తామా? ఎందుకు చేయిస్తాను? ఇదంతా అంటే వ్యవస్థలు సక్రమంగా జరగట్లేదు కాబట్టి. వ్యవస్థలు సక్రమంగా జరగనప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు అడ్డదారుల్లో ట్రై చేస్తారు, వాడి స్థాయి మేరకు. చిన్నవాడైనా ట్రాఫిక్లో ఎవరినైనా పట్టుకున్నా వాడు కూడా ఎవరికో తెలిసిన వాడికి ఫోన్ చేస్తాడు. లేదా ఇంకేదో పని కావాలన్నా ఎవరికో ఒకరు తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేస్తారు. లేదా డబ్బులు ఇస్తే పనులు అవుతుందని కూడా డబ్బులు ఇస్తారు. ఇది అంటే ప్రొసీజర్ని, ఒక పద్ధతిని బ్రేక్ చేసి ఎందుకు వెళ్తారు మనుషులు? ఆ సిస్టమ్స్ సరిగ్గా ఉండవు కాబట్టి. సరిగ్గా పనిచేస్తే అవసరం లేదు. వాటిలో ట్రాన్స్పరెన్సీ వచ్చిందనుకో అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇంతకుముందు అంతా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునేదానికి రకరకాల వాళ్ళని పట్టుకొని డబ్బులు ఇచ్చి చేసుకునేవాడు. ఇవాళ ట్రాన్స్పరెన్సీ వచ్చింది. ఇవాళ ఫ్లైట్ టికెట్లు మనం ఎవరినైనా రికమెండ్ చేస్తున్నావా, నాకు తగ్గించి ఇప్పించు అని? ఎందుకు? సాధ్యం కాదు కాబట్టి. ట్రైన్ టికెట్లు అడుగుతున్నామా? సాధ్యం కాదు కాబట్టి. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ సిస్టమ్స్లో వస్తే సిస్టమ్స్ని ఓవర్లాప్ చేసి, సిస్టమ్స్ని బ్రేక్ చేసి ఎవరు వెళ్ళాలనుకోరు. కానీ ఇప్పటికీ న్యాయ వ్యవస్థలో లేకపోతే మిగతా వ్యవస్థల్లో ఈ పారదర్శకత అనేది, ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. చట్టం అందరికీ సమానంగా లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా, అది చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, ఎవడైనా కూడా సిస్టమ్స్ని బెండ్ చేయడానికి ట్రై చేస్తారు తమకు అనుకూలంగా. అలాంటి దానికోసం వెళ్ళాడా లోకేష్ అనేది ఒక ఊహ. రెండవది, ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వీళ్ళ ఫండ్స్ అంతా విదేశాల్లో ఉంటాయి, వీళ్ళ ఆస్తులన్నీ కూడా ప్రధానంగా విదేశాల్లో ఉంటాయి. ఇక్కడ చూపించేది, లీగల్గా చూపించేది
కొంత భాగమే. ఓకే, అంటే మన ఐస్బర్గ్ లాంటిది, లోపల ఎక్కువ ఉంటుంది, పైన కొద్దిగా కనబడుతుంటుంది సముద్రంలో ఐస్బర్గ్. వీళ్ళ ఆస్తులు కూడా అంతే, పైన కనబడేది కొంత ఉంటుంది, లోపల చీకట్లో చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. అలా అందరూ అదే అక్రాస్ ద పార్టీస్. అందుకని జగన్ కూడా ఆ మధ్య పోయి 10 రోజులు ఉండొచ్చు, లేకపోతే జగన్ వాళ్ళ కూతుర్ని గెలవడానికి ఒక ముఖ్యమంత్రి అన్ని పనులు ఆపేసి 10 రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది? అదేదో అమ్మాయిలని రమ్మనొచ్చు కదా ఇక్కడికి, ఏదో కాన్వకేషన్కి ఒక రోజు పోయి వచ్చాడంటే అర్థం ఉంది. ఎందుకు 10 రోజులు ఉన్నాడు? అప్పుడు వీళ్ళే రాశారుగా తెలుగుదేశం మీడియానే, ఆయన తన కొన్ని దేశాల్లో ఆయనకి ఫండ్స్ ఉన్నాయి, డబ్బులు ఉంది, కొన్ని బ్యాంకుల్లో ఉంది, దాని అంతా కూడా బయటికి తీసి ఎలక్షన్ల కోసం ఆర్గనైజ్ చేసుకుంటున్నాడు ముందుగానే. ఎందుకంటే ఎలక్షన్ టైంలో రకరకాల రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి, అందుకని ముందుగా చేస్తున్నాడు అని పోయాడు. మరి లోకేష్ కూడా ఆ పర్పస్ కోసం పోయి ఉండొచ్చు కదా, ఎందుకంటే చంద్రబాబు మామూలుగా ఇవన్నీ డీల్ చేసేవాడు, ఇవాళ చంద్రబాబు చేయలేడు, ఆయన ఎంతకాలం ఉంటాడో తెలీదు. ఒకవేళ ఎలక్షన్ల వరకు ఉన్నాడు అనుకో, ఫండ్ ఎట్లా ఆర్గనైజ్ చేయాలి? ఎందుకంటే పెద్ద ఎత్తున ఖర్చు, ఇప్పుడు భువనేశ్వరి పాదయాత్రకే దాదాపు 100 నుంచి 200 కోట్లు అంటున్నారు. అట్లా ఇంకా రేపు ఎలక్షన్లలో వీళ్ళు క్యాండిడేట్స్కి డబ్బులు ఇవ్వాలి, రేపు జనసేనగా నిలబెట్టినా కూడా పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, ఆ క్యాండిడేట్స్ కూడా వీళ్ళే ఇవ్వాలి, గెలిపించుకోవాలి. రెండు, ఎందుకంటే చావో రేవో అన్న ఒక సిచ్యువేషన్ 2024 ఎలక్షన్లో రెండు పార్టీలకు ఉంటుంది, వైసీపీకి. అందువల్ల పెద్ద ఎత్తున ఈసారి డబ్బులు చల్లుతారు. కాబట్టి దీనికి డబ్బుల్ని ఆర్గనైజ్ చేయడం కోసం ఆయన లండన్ వెళ్ళుండొచ్చు, సింగపూర్ కూడా వెళ్ళుండొచ్చు. ఎందుకంటే సింగపూర్లో కూడా వాళ్ళకి హోటల్స్ ఉన్నాయని ఎప్పటి నుంచో టాక్ ఉంది. అందుకనే ఆయన అమరావతి చేసేటప్పుడు కూడా ఈశ్వరన్ని వాళ్ళని తీసుకొచ్చి సింగపూర్ కన్సార్టియంతో టైప్ అవ్వాలని ప్లాన్ చేశాడనేది. సో ఆ ఈశ్వరన్ మొన్న కూడా కుంభకోణంలో అరెస్ట్ అయ్యాడు అక్కడ. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఆయన సీక్రెట్గా లండన్కి వెళ్ళాడు, విత్ బ్రాహ్మణ్ వెళ్ళాడని కూడా చెబుతున్నారు. అది ఎందుకు దాచిపెట్టారంటే దాని వెనక ఈ రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి, కేసుకు సంబంధించి విడిపించడానికి ఆయన వ్యవస్థలను మేనేజ్ చేయడం కోసం అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. రెండవది, ఎలక్షన్ ఫండ్స్ని ఆర్గనైజ్ చేయడం కోసం తన దగ్గరున్న, తను ఎక్కడెక్కడ బ్యాంకులో పెట్టారో వాటినంతా విడిపించుకొని వాటిని ఒక ఛానలైజ్ చేసి వాటిని హవాలా రూపంలో ఇక్కడికి తరలించే కార్యక్రమం కూడా చేస్తుండొచ్చు. సో ఏదేమైనా ఇదైతే లీక్ అయింది, దీన్ని వైరల్ చేస్తున్నారు, రహస్యంగా లండన్కి వెళ్ళాడు లోకేష్ అని. కాకపోతే వాళ్ళు అఫీషియల్గా చెప్పట్లేదు, చెప్పకపోయినా మనకి మనం ఎవరైనా కనీసం కామన్ సెన్స్ ఉండేవాడికి అర్థమయ్యేది ఏంటంటే ఎలక్షన్లలో డబ్బులు కావాలి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి పార్టీ ఫండ్, పార్టీ కొంత పెడుతుంది కానీ అది సరిపోదు, పార్టీ ఫండ్కి అకౌంట్స్ చూపించాలి, దేనికి ఎంత ఖర్చు పడుతుంది, అన్అకౌంటబుల్ అమౌంటే కదా ఎక్కువ. లాస్ట్ టైం నేను అనేకసార్లు చెప్పాను, 2019 లోక్సభ ఎలక్షన్లో ఈచ్ కాన్స్టిట్యూయెన్స్కి మినిమం 100 కోట్లు ఖర్చు అయినాయని, 60,000 కోట్లు టోటల్గా 2019లో పెట్టారనేది అనేక సంస్థల నివేదిక. సో ఆ రకంగా డబ్బులని ఆర్గనైజ్ చేయడం కోసం కూడా వెళ్ళుండే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.